మరి నీ సమాధిలో ఉండాల్సిన పుర్రె లేదు ఎందుకు? అసలు పూర్ణాన్ని ఎవరు అన్ని ముక్కలుగా నరికి చెట్టుకు వెల్లడదీశారు? అసలు నీ పుర్రె ఎక్కడ ఉందో చెప్పు. మా సింగల ప్రజల ఆనువాయితీ ప్రకారం చచ్చినవాడి తల నరికి మా ఆత్మల రక్షణ గృహలో భద్రపరుస్తాము. మా పూర్వీకులు అందరి పుర్రెలు ఇప్పటికీ ఆ గృహలోనే ఉన్నాయి. సింగల వంశం వాళ్ళు దీవి విడిచి వెళ్లరు. ఒకవేళ వెళ్ళినా వాడిని ఎప్పుడూ సవాల దిబ్బపై ఉండే రాబందుల్లో ఒకటి కాపలా కాస్తూ ఉంటుంది. ఆ సవాల దిబ్బ కొండ కింద ఆత్మల రక్షణ గృహం ఉంటుంది. చీకటి గృహలో కొన్ని వందల రాబందులు నివాసం ఉంటాయి. సింగల వంశంలో ఎవరు చచ్చినా దిబ్బపై ఉండే రోదన గంట మోగిస్తుంది. చచ్చినవాడి దగ్గరికి ఎగురుకుంటూ దారి చూపిస్తుంది. మా ఆచారం ప్రకారం చచ్చినవాడి తల నరికి వాడి గుర్తుగా గృహలో భద్రపరిచి ముండెంని పింగాణి జాడీలో పెట్టి కప్పెడతాం. నేను జబ్బుతో చచ్చాక అరవో మిథున్, రోదన గంటపై రాబందు వాలింది అంటే మన వాడి ఎవడో ఎక్కడో చచ్చినట్టు ఉన్నాడు. జాడి, కత్తి, కొడవలి, పలుగు, పారా, సంచి పట్టుకు బయలుదేరండి. మొహానికి ముసుగులతో రాబందు చూపిస్తున్న దారిలో పడవపై ప్రయాణం చేసి దేవగిరి శ్మశానంకి చేరుకున్నారు. రాబందు వెళ్లి అప్పుడే పూడ్చిన సమాధిపై వాలింది. ఆ సమాధి తవ్వి జియాజీ తలని గుడ్డ సంచిలో వేసుకుని మొండాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కూజాలో వేస్తూ ఉండగా శవం కాలివేలికి నీలు రంగు పొడితో మెట్టెలుండడం చూసి, అరే మిథున్ చూసావా, జియాజీ గాడి కాలివేలికి పెళ్లి మెట్టెలున్నాయి. అంటే వీడికి పెళ్ళయిందన్నమాట. అవునవును, వీడి పెళ్ళం ఎవరో తెలుసుకోవాలి. ఒకవేళ దానికి ఆడపిల్ల పుడితే మన సింగల వంశంకే గండం. అవును, అలా జరగకూడదు. పద, వీడి పెళ్ళం ఎక్కడ ఉందో కనుక్కుందాం. సింగల జాతి వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్ళైన వాళ్ళ కాలికి మెట్టెలు పెట్టుకోవాలి. మగవాళ్ళైతే నీలిరంగు మెట్టెలు, ఆడవాళ్ళైతే పసుపు రంగు మెట్టెలు పెట్టుకుంటారు. కాటి కాపరిని వాళ్లని వీళ్లని అడిగి, నా ఇంటి చిరునామా కనుక్కొని వెళ్లి చూశారు, కానీ అక్కడ నా పెళ్ళం లేదు. అరే, మీ ఇద్దరు ఆ తలకాయ పట్టుకొని మన ఊరు వెళ్ళిపోండి. మేమిద్దరం ఎలా అయినా జియాజీ గడి పెళ్ళాన్ని వెతికి మన ఊరు తీసుకొస్తాం. అలా రోజుల తరబడి ఇద్దరు ఊరు వాడ వెతుకుతున్నారు. కాని వాళ్ళకి పూర్ణ ఆచూకీ తెలియలేదు. నేను చనిపోయే ముందే పూర్ణకి చెప్పాను, పూర్ణ ఒకవేళ నేను గనుక చనిపోతే మా ఊరి నుండి నా తల కోసం వస్తారు. వాళ్ళు నీ కడుపున ఆడపిల్ల పుడితే పాపని చంపేస్తారు. నిన్ను వాళ్లతో తీసుకుపోతారు. నీ ప్రాణానికి కూడా ప్రమాదం, జాగ్రత్త. వెనుక ముందు ఎవరూ లేని అనాథ పూర్ణ. అందుకే నేను చెప్పినట్టు దేవగిరిలో ఇల్లు వదిలి ఎవరికంట పడకుండా మారుమూల ఆశ్రమంలో తలదాచుకుంటూ నెలలు నిండాక దేవగిరి జనరల్ హాస్పిటల్లో చేరింది. ఆడపిల్ల పుట్టగానే డాక్టర్ ఝాన్సీకి ఇచ్చేసి, డాక్టర్ గారు నా మీద ఒట్టు వేయండి, ఈ పాప నాకు పుట్టిన విషయం ఎవరికైనా తెలిస్తే పాపని చంపేస్తారు. దయచేసి పాపని మీరే ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చేయండి. ఆ పాపని డాక్టర్ ఝాన్సీ రంగమ్మనే ఆయాకిచ్చేసింది. కానీ ఎలాగో వాళ్ళకి పూర్ణ ఆచూకీ తెలిసిపోయింది. అర్ధరాత్రి దాటాక హాస్పిటల్లో ఎవరు లేని సమయంలో పూర్ణాన్ని బయటికి తీసుకువచ్చి హాస్పిటల్ బయట చెట్టుకు కట్టేసి పుట్టింది పాపా బాబా అని ఎంత అడిగినా సమాధానం చెప్పకపోవడంతో పూర్ణాన్ని ముక్కలు ముక్కలుగా నరికి హాస్పిటల్ ఆవరణలో చెట్టుకి వేలాడదీశారు. డాక్టర్ ఝాన్సీ సహాయం వల్ల పాప పుట్టిన విషయం హాస్పిటల్ రికార్డ్స్లో కూడా నమోదు చేయలేదు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా పాప ఆచూకీ కనుక్కోలేకపోయారు. యు పీపుల్ ఆర్ అన్సివిలైజ్డ్ బార్బరైన్స్. మీరు మీ బ్లడీ ఆచారాలు. అసలు నీ పుర్రె ఎక్కడుంది చెప్పు, దానితో నా కల్పికని కాపాడుకోవాలి. చెప్పాను కదా, సింగలలో ఉండే సవాల దిబ్బ కొండ కింద ఉండే ఆత్మల రక్షణ గృహలో ఉంది. పదండి బాయ్, ఇప్పుడే సింగల్ బయలుదేరదాం. మీరు నెత్తికెత్తుకున్న కార్యం చాలా ప్రమాదం, కానీ మీ వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది. అల్లుడు,
ఎలా అయినా నా కూతురు కల్పికని మా సింగల ప్రజలని సారమ్మ శాపం నుండి నువ్వే కాపాడాలి. ఒక రోజంతా ప్రయాణం చేసి సింగల ద్వీపం చేరుకున్నారు. అక్కడ కల్పిక పరిస్థితి రోజు రోజుకి విషమంగా భయంకరంగా తయారవుతోంది. రెండో అమావాస్య దగ్గర పడుతుండటంతో గంట గంటకి మంచంపై నుండి గాలిలోకి లేస్తూ పడుతూ ఉంది. అలా గాలిలో లేచినప్పుడల్లా మదీనాపై ఇచ్చిన భస్మం చల్లుతూ కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఉంది బామ్మ. తరాలు మారిన సింగల గ్రామంలో ఊరు ప్రజల్లో పెద్దగా మార్పేమీ లేదు. బయట ప్రపంచంతో సంబంధాలు లేవు కనుక ఇంకా అనాగరికులుగానే ఉన్నారు. ఊరిలోకి కొత్త వాళ్ళని, అందులోనూ అవతలి ఒడ్డు నుంచి వచ్చిన నాగరికులను చూసి, మా ఊర్లోకి ఎందుకు వచ్చారు? మా ఊర్లోకి నాగరికులు రావడానికి అనుమతి లేదు. వెళ్ళిపోతాం, కానీ సవాల దిబ్బకి ఎలా వెళ్ళాలి? సవాల దిబ్బలో మీకేం పని? మర్యాదగా వెళ్ళిపోండి, లేదో మా గ్రామ పేద చేతిలో చేస్తారు. సరే సరే వెళ్ళిపోతాంలే, కానీ ఏంటి ఆ డప్పులు చప్పుడు? ఊర్లో ఏమవుతుంది? రెండు రోజుల్లో అమావాస్య ఉంది కదా, సవాల్ పండుగ చేస్తాం. ప్రతి అమావాస్య రోజున ఊర్లో ఇంటికి ఒకరు చొప్పున సమాధుల్లో దాచి ఉంచిన పుర్రికి ఇష్టమైనవి పెట్టి చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటాం. అమావాస్య ముందు 3 రోజులు మా పూర్వీకులు ఆత్మల్ని డప్పు కొట్టి పిలిచి ఆత్మల రక్షణ గృహకి దారి చూపించి ఆహ్వానిస్తాం. ఓ అలాగా, మేం కూడా రావచ్చా సమాధుల పండుగ చూడ్డానికి? కుదరదు, ఆత్మల రక్షణ గృహంలో అడుగు పెట్టడానికి అన్యులకి అర్హత లేదు. గృహంలో సింగల జాతి వాళ్ళు తప్ప అన్యులు అడుగు పెడితే పీక కోసి చంపేసి పొలిమేరలో చెట్టుకి వేలాడదీస్తాం అని పొలిమేర వైపు చూపించాడు. అక్కడ 3 బారిన చెట్లకి తలలు వేలాడుతున్నాయి. అది చూసిన ఇద్దరికి గుండె జల్లు మంది. భయంతో కాసేపు నోట మాట రాలేదు. అక్కడి నుండి బయటకు వచ్చేసి, బాబోయ్ వెళ్ళి మురుకుల్లా ఉన్నారు గౌతమ్, పద పోదాం, లేదు మన తలకాయలు కూడా చెట్లకి వేలాడదీస్తారు. భాయ్ ప్లీజ్, నా కోసం, కల్పిక కోసం కాకపోయినా మీ గురువు, మా తాత దాత్రిబాబా కోసం అయినా మీరుండాలి. మనం ఎలా అయినా ఆ పుర్రిని సంపాదించాలి. సరే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, మా గురువు గారి ఆఖరి కోరిక తీర్చాలి అని అనుకుని అర్ధరాత్రి దాటాక ఊరంతా పడుకున్నాక ఉదయం ఊరిలో వాడు చూపించిన పొలిమేర దారిలో వెళ్తున్నారు. దారి పొడుగునా మొండి గోడలకి, స్తంభాలకి, చెట్లకి వేలాడదీసిన పుర్రెలు. భయం భయంగా సవాల దిబ్బకి చేరుకున్నారు. కింద గృహకి దారి, దిబ్బపైన గాలిలో రాబందులెగురుతున్నాయి. ధైర్యం కూడగట్టుకుని గృహలోపలికి వెళ్తే చుట్టూ కొన్ని వేల పుర్రెలు, ఒకదానిపై ఒకటి పక్క పక్కన ఎటు చూసిన పుర్రెలే. ఇన్ని వేల పుర్రెల్లో ఆ జియాజీ గారి పుర్రెని ఎలా కనిపెడతాం గౌతమ్? బాయ్, పుర్రెల్నెత్తిన చూడండి, పేరు చెక్కుంది. ఒకే కుటుంబం వాళ్ళవి ఒకదాని మీద ఒకటి పెట్టాడు. ఇటువైపు అన్ని మగవాళ్ళ పుర్రెలు, అటువైపు అన్ని ఆడవాళ్ల పుర్రెలు అని చూస్తూ ఉంటే ఒక పుర్రె మాత్రం ఒక్కటే వేలాడుతూ నోటికి రంధ్రం పెట్టి నల్లటి తాడుతో కుట్లు వేసినట్టు ఉంది. కళ్ళు కూడా తాడుతో కుట్టేశారు. దాని దగ్గరకు వెళ్లి పరీక్షగా చూస్తే, బాయ్, శాపం పెట్టిన సారమ్మ పుర్రే బాయ్. ఈ భాష ఏంటి విచిత్రంగా ఉంది, అయినా మనకి కావలసింది జియాజీ గడి పుర్రే. హతూరని చాలా పురాతనమైన లిపి. నేను ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ని కాబట్టి నాకు ఈ భాష వచ్చు. అదిగో జియాజీ పుర్రే పైనుంది, నాపై ఎక్కు బాయ్. అలా గౌతమ్ పైకి ఎక్కి జియాజీ పుర్రె తీస్తుండగా బయట నుండి డప్పుల చప్పుడు. త్వరగా పద, డప్పులతో వచ్చేస్తున్నారు, మనల్ని చూస్తే చంపేస్తారు అని ఇద్దరూ వేగంగా ఆ పుర్రె పట్టుకుని బయటకు వచ్చేసి సవాల దిబ్బ వెనుక ఉన్న అడవిలోకి పారిపోయి, బాయ్ పదండి, మన ఊరు వెళ్లి రక్త ప్రోక్షణ చేద్దాం, కల్పికని కాపాడుకుందాం. సమయం లేదు, ఎల్లుండి అమావాస్య, కల్పికకి శాపం తగిలి 2 అమావాస్య, అంటే ఇంకో 30 రోజుల్లో కల్పిక చనిపోతుంది. మన ఊరికి పడవ ప్రయాణమే 1 రోజు పడుతుంది. మరి సమయం లేకపోవడం ఏంటి బాయ్, ఇంకా 30 రోజులుంది కదా. 2 అమావాస్య దాటితే రక్తగండం దాటి వాయుగండంలోకి మారిపోతుంది కల్పిక.
వాయుగండంలో కల్పిక ప్రాణం ఉన్న సమంతో సమానం. అప్పుడు ఏ యంత్రం మంత్రం తంత్రం తనపై పని చేయదు. మరిప్పుడు ఎలా భాయ్? ఇంత కష్టపడి పురని సంపాదించిన కల్పికను కాపాడలేమా? ఇప్పుడే ఇక్కడే రక్త ప్రోక్షణ చెయ్యాలి. రెండో అమావాస్య రాకముందే రక్త ప్రోక్షణ చెయ్యాలి. దానికి నాకు జిలేడు పువ్వులు, 4 బ్రహ్మజముడు మొక్కలు, 1 నల్ల పిల్లి కావాలి. అడవిలోకి వెళ్లి గౌతమ్ బాయ్ చెప్పినవన్నీ సంపాదించుకువచ్చాడు. ఇంతలో మదీనా బాయ్ రక్త ప్రోక్షణకి అన్ని సిద్ధం చేసి మధ్యలో జియాజీ పుర్రెను పెట్టి గౌతమ్ తెచ్చిన జిల్లేడు పువ్వులని పుర్రెపై జల్లి 4 దిక్కులలో బ్రహ్మజముడు మొక్కలు పెట్టి మంత్రాలు చదువుతున్నాడు. అక్కడ ఆత్మల రక్షణ గృహలోకి తప్పులతో చేరుకున్న వాళ్లలో ఒకడికి గ్రామ పెద్దకి సారమ్మ పుర్రె కనిపించకపోవడంతో, సారమ్మ పుర్రె ఏది? ఎవడో మన కళ్ళు గప్పి గృహలోకి వచ్చాడు, సారమ్మ పుర్రెని ఎత్తుకుపోయాడు. మన సాంప్రదాయాన్ని కట్టుబాట్లని అవమానించిన వాడిని చంపి తీసుకురండి, వెళ్ళండి. అడవంతా వెతుకుతున్న వాళ్ళకి మదీనా బాయ్ చదువుతున్న మంత్రాలు వినిపిస్తున్నాయి. అదిగో అటు అల్లుకుడు వినిపిస్తోంది. మదీనా బాయ్ నల్లపిల్లిని బలిచ్చి దాని రక్తాన్ని జియాజీ పుర్రెపై పోయగానే రక్తప్రోక్షణ చెడింది. చివరి నిమిషంలో రక్తప్రోక్షణని ఆపేశారు. ఇక కల్పికని కాపాడలేం. ఎవర్రా మీరు? ఎందుకు గృహంలో అడుగు పెట్టారు? పట్టుకోండ్రా, వీళ్ళ తలలు నరికి ఒలిబేరలో వేలాడదీద్దాం. బాయ్, నా బ్యాగ్ లో బోట్ కీస్ ఉన్నాయి, మీరు పారిపోండి, నేను ఎలాగోలా వచ్చేస్తా. వెనుకున్న దట్టమైన అడవిలోకి మదీనా బాయ్ పారిపోయాడు. గౌతమ్ వాళ్ళ చేతుల్లో తన్నులు తిని దొరికిపోయాడు. చెప్పు సూరే, నరికైనా ఇడి తల? ఉద్దేవ్, గ్రామ పెద్ద దగ్గరికి తీసుకువెళదాం. అసలు వీళ్ళు ఎందుకు మన గృహంలో పుర్రెలు దొంగిలించి ఏ క్షుద్ర పూజలు చేస్తున్నారో తెలియాలి అని గౌతమ్ ని ఊర్లోకి తీసుకువెళ్లి పెద్ద స్తంభానికి కట్టేశారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి స్పృహలో లేడు గౌతమ్. ఒక ఇద్దరు మదీనా కోసం అడవిలో వెతుకుతున్నారు. మదీనా అడవిలో వెళ్తూ వెళ్తూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అమావాస్య గడియలు వచ్చేశాయి. కల్పిక రక్త లగ్నం నుండి వాయులగ్నంలోకి ప్రవేశించింది. వికృతంగా అరుస్తూ భయంకరంగా మారిపోయింది. ఉన్నట్టుండి సింగల ఊర్లో ఆడవాళ్లు రక్తం కక్కుకుని పడిపోతున్నారు. అదంతా చూసిన ఊర్లో వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతోంది? వీడేదో చేసి ఉంటాడు అని గౌతమ్ పై నీళ్లు జల్లి స్పృహలోకి తెప్పించి, ఎవడురా నువ్వు? ఏంటిదంతా? మా పురులతో నీకేంటి పని? అసలు ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? గౌతమ్ వాళ్ళకి జరిగిందంతా చెప్పి, మీ సింగిల్ జాత అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా, అక్కడ ఆమె ప్రాణాపాయంలో ఉంది. నువ్వు మీ భార్యను కాపాడడానికి ఏ తంత్రం చేసావో గాని ఎందుకు మా ఊర్లో వాళ్ళు రక్తం కొక్కుకొని పడిపోతున్నారు? ఏమో నాకు తెలీదు, నాతో వచ్చిన మదీనా బాయికి ఏమైనా తెలుస్తుందేమో, ఆయన మంత్రగాడు. అక్కడ భయంతో ఆ పాడుబడ్డ ఇంట్లో దాక్కున్న మదీనా బాయ్ చేతిలో నుండి గౌతమ్ ఇచ్చిన బ్యాగ్ కింద పడి అందులో నుండి పుర్రె కింద పడింది. సారమ్మ పుర్రె కింద పడింది. మదీనా బాయ్ క్షణం ఆలస్యం చేయకుండా అక్కడే ఆత్మ ఆవిర్భావ తంత్ర ముగ్గులో పుర్రెని పెట్టి, సారమ్మ ఆత్మ ప్రత్యక్షమయ్యింది. డోంబి కళ్ళు తెరిచాడు, డోంబి నిద్ర లేచాడు, అంటే ఇంకా అంతం ఆరంభమైనట్టే. సర్వ నాశనం, వెంటనే డోంబిని ఆపాలి. డోంబియా? ఎవరి డోంబి? నువ్వే కదా శాపం పెట్టింది, నీ వల్లే పాపం
సింగిల్ ఆడపిల్లలు కష్టపడుతున్నారు. కాదు, నేను పెట్టింది శాపం కాదు, సింగిల్ ప్రజలకి వరం. నేను గృహలోనే 16 సంవత్సరాలు పెరిగాను. తల్లి చనిపోయింది. నా అన్నవాళ్ళు ఎవరూ లేని నన్ను బయటకు వచ్చాక నన్ను ఎవ్వరూ చేరదీయలేదు. మంత్రగత్తె వల్ల పుట్టాను అని నన్ను ఊర్లోకి రానివ్వలేదు. మూగదాన్ని అని కూడా చూడకుండా ఊర్లో నుండి వెలివేశారు. అందరికీ దూరంగా అడవిలోకి వెళ్ళిపోయి ఒక్కర్తనే బతుకుతున్న నాకు డోంబి పరిచయమయ్యాడు. వాడి ఇంట్లో ఉండమన్నాడు. నిర్మానుష్యమైన అడవిలో ఉండే ఆ ఇల్లు చాలా భయంకరంగా ఉంటుంది. తప్పక అక్కడే ఉండేదాన్ని. డోంబి ఎక్కడి నుండి వచ్చాడో, ఎందుకు ఆ అడవిలో ఒక్కడే ఉన్నాడో తెలియదు. కొన్ని రోజులకి మేము పెళ్లి చేసుకున్నాం. కానీ డోంబి రాత్రుళ్ళు ముసలివాడిలాగా అయిపోయేవాడు. క్షుద్రపూజలు చేస్తూ జంతుబలులు ఇచ్చి ఆ రక్తం తాగగానే మళ్ళీ యువకుడులా మారిపోయేవాడు. ఎలా అయినా వాడి కోసం చెప్దామని ఊర్లోకి వెళ్ళి నా బాధ ఎవరూ పట్టించుకోలేదు. కొన్నాళ్ళకి అడవిలోకి వచ్చిన ఒంటరి ఆడపిల్లల్ని ఇంటికి ఎత్తుకు వచ్చేసి బలి ఇచ్చేసి ఆ శవాలని ఇంటి కింద ఉన్న రహస్య గదిలో కప్పెట్టేసేవాడు. డోంబి నుండి తప్పించుకునే మార్గం కోసం చూస్తుండగా ఒకరోజు నా పందికి 13 పిల్లలు పుట్టాయి. అది చూసిన డోంబి, ఈ సమయం కోసమే ఎన్నాళ్ళ నుండో చూస్తున్నా. ఎవరి ఇంట్లో ఒకే కాన్పులో 13 పందులు పుడతాయో వాళ్ళ ఇంటి ఆడపిల్లని కడుపుతో ఉండగా అబ్రకకి బలి ఇస్తే నాకు రోజు ముసలితనం రాకుండా యవ్వనంగా ఉండిపోతా. డోంబికి చావులేదు. కాకపోతే రోజు ఏదో ఒక జంతువుని అబ్రకకి బలి ఇచ్చి ఆ రక్తం తాగితే యవ్వనంగా ఉంటాడు. బలి ఇచ్చిన జంతువు ఆయుష్షు బట్టి కొన్ని రోజులు యవ్వనంగా ఉంటాడు. ఆడమనిషిని బలిస్తే ఎక్కువ రోజులు యవ్వనంగా ఉంటాడంట. డోంబి నాకు ఇదంతా చెప్తుంటే నాకు వాడిని చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ అప్పటికే నా కడుపులో వాడి పిండం పెరుగుతుంది. వాడికి ఈ విషయం తెలియదు. సారమ్మా, మీ సింగిల జాతి ఆడపిల్ల ఎవరో ఒకరు కడుపుతో ఉన్న వాళ్ళు దొరికితే చాలు, అబ్రకకి బలి ఇస్తే నాకు ఇంకా జీవితంలో ముసలితనం ఉండదు అని వెనక్కి తిరిగే లోపల వాడి తలపై గట్టిగా చెక్కతో కొట్టి వాడిని ఇంటి కింద ఉన్న రహస్య గదిలో ఇనుప గొలుసులతో బంధించేశాను. తాళం వేసి ఆ ఇంటితో పాటు వాడిని కూడా తగలబెట్టేద్దామనుకునే లోపల సింగాల నుండి కనిపించకుండా పోయిన ఆడిపిల్లల్ని వెతుక్కుంటూ కొందరు వచ్చి మా ఇంట్లో పుర్రెలు క్షుద్రదేవత అబ్రక విగ్రహం రక్తంతో ఉన్న నన్ను చూసి నేనే క్షుద్ర పూజలు చేస్తున్నా అని చెప్పి నన్ను తీసుకువెళ్లి తగలబెట్టి చంపేశారు. చచ్చే ముందు సింగల వంశం ఆడపిల్ల ఎవరూ పెళ్లి చేసుకోకుండా కన్యగా ఉండాలని శాపం పెట్టా. నా మాట కాదు అని పెళ్లి చేసుకుంటే నేనే చంపేస్తున్నా వాళ్ళని. నేను శాపం పెట్టిన వాళ్ళని కాపాడాలని ఎవరు ప్రయత్నించినా వాళ్ళని కూడా చంపేసేదాన్ని. నీ గురువు దాత్రి బాబాని మార్చిరిలో తాళి కట్టిన శవంలో దూరి నేనే చంపేశాను. మరి ఆ రాత్రి కనిపించిన తలలేని దయ్యం ఎవరు? కల్పిక అమ్మ నా నుండి కల్పికని కాపాడడానికి వచ్చింది. నా శక్తి ముందు నిలవలేక మసైపోయింది. నిన్ను గౌతమ్ని కూడా చంపుదామని చూసా కాని పెళ్లి కాని మాంత్రికుడివి. వాడి కాలికి దాత్రిబాబా కట్టిన శక్తివంతమైన మినుగు రక్ష తాడు ఉండడం వల్ల నా నుండి మీ ఇద్దరు బ్రతికిపోయారు. మా బాబాని చంపింది నువ్వా? అయినా డోంబి అప్పుడే చచ్చాడు కదా. డోంబికి చావు లేదు, వాడు ఇంకా ఈ ఇంటి కిందే బ్రతికి ఉన్నాడు. నా వంశంలో ఎవరైనా గర్భం దాల్చితే చాలు, వాడికి ప్రాణం లేచి వస్తుంది. అక్కడ కల్పికకి 3 నెలల నుండి కడుపులో పిండం ప్రాణం పోసుకుంది. అందుకే ఇక్కడ డోంబి కళ్ళు తెరిచాడు. అందుకే సింగలలో ఆడపిల్లలు రక్తం కక్కుకొని స్పృహ తప్పి పడిపోతున్నారు. అలా వాళ్ళు కక్కిన రక్తం నేలలో ఇంకి మెల్లగా డోంబికి శక్తిగా చేకూరుతుంది. వాడు గనక లేచాడో ప్రళయమే, చావుండదు. అసలే నరరక్తానికి రుచి మరిగాడు.
రోజుకొకల్ని చంపి రక్తం తాగుతాడు. అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు సారమ్మా? నా పుర్రెతో పాటు వాడి శరీరాన్ని కూడా మసి చేసి తగలబెట్టాయి, త్వరగా. క్షణం ఆలస్యం చేయకుండా సారమ్మ పుర్రెతో కలిపి ఆ ఇంటిని, ఇంటి కింద ఉన్న డోంబీ శరీరాన్ని తగలబెట్టేశాడు. డోంబీ మసైపోగానే సింగాలలో పడిపోయిన ఆడవాళ్లు కళ్ళు తెరిచారు. సారమ్మ పుర్రే మసైపోగానే అక్కడ శాపం పోయి కల్పిక మామూలు మనిషి అయ్యింది. మదీనాబాయ్ వచ్చి ఊర్లో వాళ్లకి అంతా వివరంగా చెప్పి, మీ ఆచారాన్ని కించపరచాలి అని ఆత్మల రక్షణ గృహంలోకి వెళ్లలేదు, మీ వారసరాలు కల్పికని కాపాడాలి అనే ఆ రెండు పుర్రెలు అపహరించాము, మమ్మల్ని క్షమించండి, ఇక మీ వంశ శాపం పోయినట్టే అని చెప్పి ఇద్దరు పడవలో వాళ్ళ ఊరు బయలుదేరారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. నువ్వు సారమ్మ పుర్రె గనక దొంగతనంగా తెచ్చి ఉండకపోతే నేనేమీ చెయ్యలేకపోయేవాడిని గౌతమ్. అయినా ఎందుకు నీకు సారమ్మ పుర్రె తేవాలి అనిపించింది? బేసికలీ ఐఎమ్ ఎన్ ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ బాయ్. పుర్రె అందులోనూ విచిత్రంగా ఉండడంతో నా పరిశోధనలకు పనికొస్తుందని ఆత్రం ఆపుకోలేక తెచ్చేశా బాయ్. అవునవును, ఆత్రం ఆపుకోలేకే పెళ్లికి ముందు కల్పికకి కడుపు తెచ్చావు. అంటే అది అది సిగ్గుపడకులే గౌతమ్, అంతా మన మంచికే జరిగింది. సారమ్మకి మాట వచ్చిన ఒక్క నిమిషం డాంబీ గురించి చెప్పి వాడి నా ఇంట్లోనే తగలబెట్టిమని చెప్పొచ్చు కదా, లేదో డాంబీ చావాలి అని కోరుకొని ఉండొచ్చు కదా. ఎలాగో సారమ్మకి చచ్చే ముందు ఒక నిమిషం పాటు మాట వస్తుంది, తాను అన్నది జరిగి తీరుతుందని మంత్రగత్తి మారిస ఇచ్చిన వరం ఉంది కదా. అలానే కోరుకుంది కానీ డాంబీ చావాలి లేదో ఇకపై సింగల్ వంశంలో పుట్టిన ఏ ఆడపిల్ల కూడా పెళ్లి చేసుకోకూడదు. వరమిచ్చిన మంత్రగత్తె కన్నా 100 రెట్లు బలవంతుడు డాంబీ. మంత్రగత్తె మారిసా వరం వాడిపై పని చెయ్యదు. మంత్రగాడు తాళి కట్టాక వాడి సగం ప్రాణం భార్యకు వెళ్లిపోతుంది. అందుకే నా చేతితో సారమ్మ పుర్రెని, డాంబీ శరీరాన్ని కలిపి తగలబెట్టించింది. నీకు కల్పిక మీద ఉన్న ప్రేమ, నాకు మా గురువు గారి పైన గౌరవం వల్ల మనం ఇంత సాహసం చెయ్యగలిగాము. కొన్నాళ్ళకి కల్పికకి పాప పుట్టింది. ఆ పాపకి సారమ్మ అని పేరు పెట్టారు.